బియ్యం కాంతిక మండలంలోని నెలవాయి గ్రామ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సత్యబేడి శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. మనం మీటింగ్ అది ముఖ్యం. నేను ఎందుకు ఇంటింటి పోతున్నాను వాళ్ళకి చేరింది లేదా? నెలవాయి నెలవాయిలో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడట, పెద్ద నాయకుడు ఉన్నాడు నెలవాయిలో తెలుగుదేశం సంబంధించి. ఈ ఈలాగ ఎప్పుడైనా ఇచ్చి ఉండారా వాళ్ళు? ఏడు మండలాలు తిరుగుతారు వాళ్ళు, ఏడు మండలాలు చెప్తారు. మా నాయకుడు గోపాల్ రెడ్డి పల్లమల్లి ఉన్నాడు, అలాగే ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు పక్కింటికి ఆ పక్కింటి వాళ్ళ పక్కింటికి ఆ నాయుడు పక్కింటికి ఎంత ఇచ్చాం ఒకసారి చూడబోదు. అంటే వీళ్ళు ప్రచారం చేస్తారు కదా, జగన్మోహన్ వచ్చిన తర్వాత ఎస్సీలకు చేయలేదు, బీసీలు చేయలేదు, కమ్మలు చేయలేదు, నాయుడు చేయలేదని ఏ కులానికి ఎంత ఇచ్చినటువంటిది వాళ్ళని చూడమను, పక్కింటికి ఇలాంటి చూడమను. ఇది వాస్తవమా కాదా చూడమను. ఇది మేము ప్రింట్ చేసింది కాదు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు విజయాలు ప్రింట్ చేసి పలానా భారతమ్మకు పలానా చామకు అమ్మ నిద్దామంట చెల్లమ్మ అలా విచారిస్తే ఇది ఈ గ్రామీణ ప్రాంతం అక్క చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి ఇచ్చాడా లేదన్నటువంటిది చేరిందా లేదా ఎవరైనా కూడా అగ్రకులసినటువంటి కమ్మస్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, ఎక్కువ భాగం వీళ్ళకి ఎలా ఇచ్చామో ఒకసారి చూస్తే తెలుస్తుంది. పుస్తకం నేను రాసుకుని వచ్చేసింది కాదు, ఎంపీని రాసుకుని వచ్చేసింది కాదు, సంఘమంత్రి ఇచ్చింది కాదు, వీఓ లీడర్ ఇచ్చింది కాదు, వాలంటీర్ ఇచ్చింది కాదు. ఇది సాక్షాత్ ముఖ్యమంత్రి పిలిచి చేసి మనకే తెల్లా ఏ ఇంటి ఇచ్చిన మనకే తెల్లా, వాలంటీర్ తెల్లా, సంఘమిత్ర తెల్లా. ఇది సాక్షాత్ ముఖ్యమంత్రి చూడు జయమ్మ అమ్మ జయమ్మ నీకు డాక్టర్ చేరింది లేదా? ఆసులు చేరిందా? పెన్షన్ చేరిందా? రైతు మన చేరిందా? అన్ని పడ్డది లేదా? ఒక దీనికోసం వచ్చేది మేము ఇప్పుడు ఎన్నికలకు కాదు, ఓటు కోసం కాదు, ప్రతి ఇంటికి పోయి పరిశీలించమని మీకు మనం ఆదేశించాము. ఇందుకోసమే ప్రతి ఇంటికి, ప్రతి కులానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి విద్యార్థికి, నాయకుడికి అందరు కూడా సమానమైనటువంటి పక్షపాతం లేకుండా, ఇది తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ లేకుండా మా శాంతి రాష్ట్రంలో అడ్డు కట్ చేసేస్తారు. ఏం చేసేది కడుపు శాంతి.